మా లేటెస్ట్ వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన నొక్కండి హలో ఫ్రెండ్స్ కల్పతరువుకు స్వాగతం మీరు చూస్తున్నది రేల చెట్టు దీని శాస్త్రీయ నామం క్యాసియా ఫెస్టులా ఇది క్యాసియా జాతికి చెందిన చెట్టు సంస్కృతంలో అరగ్వద అని పిలువబడి చెట్టు యొక్క ఇంగ్లీష్ పేరు గోల్డెన్ షవర్ ట్రీ దీని ఆకులు మెరుపుతో కూడిన ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో పండిన తర్వాత నలుపు రంగులో గుండ్రంగా ఉండి యాభై నుండి అరవై సెంటీమీటర్ల పొడవు ఉండి వేలాడుతూ ఉంటాయి ఇది ఎక్కువగా తేమ ప్రాంతాల్లో మరియు దట్టమైన అటవీ ప్రాంతాల్లో కనిపిస్తుంది దీని పూలు గుత్తులుగా పసుపు రంగులో అందంగా ఉండడం చేత ఉద్యానవనాల్లో మరియు ఇళ్ల ముందు పెంచుకుంటారు రేల పండు గుజ్జు పూలు ఆకులు మలబద్ధకాన్ని పోగొడతాయి కాలేయము ప్లీహమునకు సంబంధించిన వ్యాధులలో ఉపయోగపడతాయి ఈ చెట్టు అన్ని భాగాలు ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి ముఖ్యంగా దీని కాయలు ఔషధాలలో విరివిగా వాడతారు పండిన ఈ కాయల నుంచి తీసిన గుజ్జు విరోచనం కోసం చిన్న పిల్లలు గర్భవతులు కూడా తీసుకోదగిన ఔషధం సుమారు యాభై గ్రాముల గుజ్జును ఒక రాత్రి నూట యాభై గ్రాముల నీటిలో నానబెట్టి మరునాడు కాచి వడగట్టి మూడు చెంచాల పంచదార కలిపి త్రాగితే అతి సులభంగా కాల విరోచనం అవుతుంది రేల చెట్టు వేరు జ్వరాలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది దీని వేరును కాల్చి ఆ పొగను పీల్చాలి ఇలా చేస్తే జలుబు నీరుగా కారిపోయి తగ్గిపోతుంది రేల ఆకులను కూడా ఈ విధంగా కాల్చి పొగ పీల్చవచ్చు రేల వేరుపై పటను కాల్చి భస్మం చేసి ఉదయం సాయంత్రం మంచినీళ్ళలో కలిపి వాడితే విషజ్వరాలు సైతం తగ్గిపోతాయి కడుపులో వాత వాయువులు చేరి బాధిస్తున్నప్పుడు రేలకాయల గుజ్జును కానీ ఆకులను గాని బొడ్డు చుట్టూ పట్టు వేస్తే తగ్గిపోతుంది బాదం నూనెతో కానీ ఆలివ్ ఆయిల్తో కానీ రేలపండు గుజ్జును కలిపి పొట్ట పొట్టపైభాగం అంతా మర్దన చేస్తే కూడా వాత వాయువులు తొలగిపోయి కాల విరోచనం అవుతుంది మాదక ద్రవ్యాలు వాడిన వారికి నోటి రుచి తెలియకపోవడం జరుగుతుంది ఈ వ్యాధికి ఇరవై నాలుగు గ్రాముల రేల గుజ్జును కానీ ఆకుల గుజ్జును కానీ రెండు వందల యాభై గ్రాముల పాలతో కలిపి పుక్కిట పట్టి నోటిని శుభ్రపరుస్తుంటే త్వరగా తగ్గిపోతుంది రేల ఆకులను చర్మ రోగాలలో ఉపయోగిస్తారు ఇది వాపులను నొప్పులను తగ్గిస్తుంది ఆకుల రసాన్ని కానీ ఆకులను మెత్తగా రుబ్బి కానీ చర్మంపై పట్టు వేస్తే చాలు తామర గజ్జి అరికాళ్ళు అరచేతులు మంటలు తగ్గిపోతాయి ఈ రకమైన పట్టు వేయడం వల్ల ఉబ్బు రోగం వల్ల శరీరంలో చెరిన చెడు నీటిని లాగేయడం జరుగుతుంది రేల ఆకులను మెత్తగా నూరి నొప్పి గల ప్రదేశాలలో బాగా మర్దన చేస్తే నొప్పి తగ్గుతుంది ఈ చెట్టు యొక్క బెరడు కషాయాన్ని కుష్టు తామర గజ్జి వంటి చర్మ వ్యాధులను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు రేల చెట్టు యొక్క ఆకులు కానీ పువ్వులు కానీ పచ్చడి కాను లేదా పప్పుతో కానీ వండుకుంటే అనేక మొండి వ్యాధులు నయమవుతాయి మా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన నొక్కండి